ఇలా దేశంలో ఎక్కడైనా ఎంత పంట పండినా కొనే సిస్టమ్ ఉంది. కానీ మొట్టమొదటిసారి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనమని ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాటాడుతున్నది. ఇవాళ వడ్లు మేము ఎంతసేపు రా రైస్ కొంటాం, బాయిల్డ్ రైస్ కొనము అన్నారు. ఇవాళ తెలంగాణలో ఈ ఎండలకు వడ్లు పట్టిస్తే నూకలు అవుతాయి, 67 కిలోల బియ్యం రానే రాదు. సరే, అయినా ఆ నష్టాన్ని భరిస్తూ మరో 3000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి రైతులకు మద్దతు ధర రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈరోజు కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ సెంటర్లలో వడ్లు కొనే యాళ్లకు రాష్ట్రంలో ఉండే 2900 రైస్ మిల్లుల మీద ఏకకాలంలో ఎఫ్సిఐ అధికారులను పెట్టి దాడులు చేస్తూ ఉన్నారు. అరే, ఒక నెల అయినాకే చేసుకో, ఎవరద్దు అంటుందని నేను. ఇప్పుడు ఏమైంది, ఒకరికి వర్షాలు పడుతున్నాయి, వడ్లన్నీ కొనాలి, మిల్లులలో దించుకోవాలి, ఈ టైంలో ఎఫ్సిఐ అధికారులు పోయి 2009 చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎక్కడ జరగలేదు. ఒకటేసారి ఒక కక్ష కట్టి అంటే రైతులు నష్టపోవాలి, వడ్లు కొనద్దు. ఇప్పుడు ఏమైతే ముఖ్యమంత్రి గారు 3000 కోట్ల నష్టాన్ని భరించి వడ్లు కొంటాము అని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సెంటర్లు పెట్టి వడ్లను మేము మిల్లులలో పంపితే ఇలా మిల్లులలో పోయి ఎఫ్సిఐ అధికారులు కూర్చొని వాళ్ళ హమాలీలను ఉపయోగించి మిల్లు యాజమానులను కూడా ఎప్పటికప్పుడు బిజీగా పెట్టి నీ స్టాక్ ఎంత, నీ లెక్ ఎంత అని 3 రోజులు 4 రోజులు మిల్లుల్ని మీరు సీజ్ చేస్తూ ఉంటారు. మిల్లుల్ని మొత్తం పనులు జరగకుండా, రైతుల యొక్క ధాన్యాన్ని దించుకోకుండా బ్లాక్ చేస్తూ ఉన్నారు మీరు. తద్వారా ఏమవుతుంది, కొన్న వడ్లు లారీలలో మిల్లుకు పోతే దించుకునే పరిస్థితి లేదు, కొనడం ఆగిపోయింది, డిస్టర్బ్ చేస్తున్నాను మీరు. మీరు చెయ్యండి, ఒక మిమ్మల్ని ఏం వద్దంటలేము. మీరు ఎన్ని సర్వేలన్నా చేసుకోండి, ఎన్ని ఇన్స్పెక్షన్లు అయినా చేయండి, ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుడు అయిపోతుంది. నెల తర్వాత చేసుకో ఇన్స్పెక్షన్లు. ఇప్పుడు మీరు చేయండి, మీ ఉద్దేశం ఏంది, వడ్లు కొనమని తొండాటాడిండ్రు. సో కొనకపోతే తెలంగాణ రైతులు నష్టపోవాలి, తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు 3000 కోట్లు భరించి కొంటమని కొనడం ప్రారంభిస్తే మిల్లులనే ఇన్స్పెక్షన్ పెట్టి ఇన్స్పెక్షన్ల పేరు మీద మిల్లులలో రైతుల వడ్లు దించకుండా కొనుగోళ్లు లేట్ అయ్యేటట్టుగా, ధాన్యం తడిచిపోయేటట్టుగా, తద్వారా రైతులు నష్టపోయేటట్టుగా, రైతులు నష్టపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనేటువంటి ఒక కుట్రతోని ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు సోదరులు కూడా దీన్ని గమనించాలని చెప్పుకుంటూ నేను కోరుతా ఉన్నా. మాకు కొనమన్నారు, ఇప్పుడు దించకుండా ఇప్పుడు మిల్లులను మొత్తం 2900 మిల్లులు ఇక్కడ రైడ్ చేస్తారా? ఒక నెల అయినాక చేసుకో, ఇప్పుడే చేస్తే నీకేమైతుంది, డిస్టర్బ్ అవుతా ఉంది అలా.